లైట్ ఫోటోలు కూడా ఉన్నది మేమే ఇస్తాం కదా. బాబు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేవుడిని చూసుకునే అవకాశం దొరికినందుకు వైకుంఠ ఏకాదశి రోజు మరి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం, అందరికీ ఇష్టమైనది. సో ఈరోజు అలా వెళ్తున్నప్పుడు నిజంగా భగవంతుణ్ణి చుట్టి వచ్చినంత ఆనందంగా అనిపించింది. సో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అందరూ బాగుండే విధంగా ఆశీర్వదించాలి. సో అందరికీ మంచి చేసేలాగా జగన్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి ఏ విధంగా ఉండబోతుంది? జగన్ గారు నిన్న మరి చిత్తూరు జిల్లాలో ఎంటర్ అవ్వటం జరిగింది. మరి మీరు గత ఎన్నికల్లో కూడా చూస్తే చిత్తూరు జిల్లా నుంచి జగన్ గారికి మరి ఎక్కువ ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత కూడా ఉంది. ఈసారి కూడా మ్యాక్సిమం మరి జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు జగన్ గారికి ఉండాలి, ఆయన ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.